కంటితో చూడనివి, చెవితో విననివి అస్సలు నమ్మవద్దు. వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్ల అనుబంధాలు చచ్చిపోతాయి. మీ ప్రయత్నం ఎంత బలంగా ఉంటే మీ విజయం అంత పెద్దదిగా ఉంటుంది. జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపటిని తలచి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. మీ బాధ్యతలను మీరు సరిగ్గా గ్రహించినప్పుడు మీ ఆశయాలను పూర్తి చేసుకోవాలనే పట్టుదల మీలో కనిపిస్తుంది. ధనాన్ని ప్రేమించే వ్యక్తి మనిషిని ప్రేమించలేడు, మనిషిని ప్రేమించే వ్యక్తి ధనాన్ని ప్రేమించలేడు. మంచి భర్త అనేవాడు భార్య కన్నీరు తుడుస్తాడేమో, కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. నీకు కావలసిన దానికోసం నీవు పోరాటం చేయలేకపోతే నీవు కోల్పోయిన దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆడది ఒక దైవం. మృదుస్వభావంతో కష్టాలు రానివ్వకుండా చూసుకున్నవాడే నిజమైన భర్త. అలాంటి వాడిని ఆడది కోరుకుంటుంది. మీరు పనిచేసే ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ ఏ పని చేయకపోతే ఏ ఫలితమూ రాదు. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనను విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉంటే లైఫ్లాంగ్ కలిసి ఉంటారు. నిన్ను నువ్వు గొప్పగా ఊహించుకో, తప్పు లేదు. కానీ ఇతరులను తక్కువగా ఊహించడం మాత్రం తప్పు. ఎవరిని నీ జీవితంలో ఉండమని బలవంతం పెట్టకూడదు. ఇష్టం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా ఎదురించి నీతోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలను వెతికి మరీ దూరమవుతారు. ఇంటి కోడలు వేరు కాపురం పెట్టిందనుకోండి, సంస్కారం లేనిది, పెంపకం సరిలేనిది అంటారు. అదే కూతురు వేరు కాపురం పెట్టిందనుకోండి, చాలా తెలివైంది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకున్న నేర్పరి అంటారు. ఈ సమాజంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దాన్ని సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండు ఒకటే. అది రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. మనసులో మీరంటే చాలా ఈర్ష్య కుళ్ళు పెట్టుకొని పైకి మాత్రం మీరు చాలా బాగుండాలి అని నీతులు చెప్పేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే ఒక వ్యక్తిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు, అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. వైఫల్యంతో వెనుతిరిగేవాళ్ళు కొందరైతే పట్టుదలతో అక్కడి నుండే మొదలు పెట్టేవాళ్ళు మరికొందరు. ఎక్కడ మొదలు పెట్టామనేది కాదు, ఎక్కడ ముగించామనేదే ముఖ్యం. జీవితం మీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా మీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకండి. మీ కష్టం ఇప్పుడు గెలుపునివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు అది మిమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఏ రిలేషన్షిప్ అయినా బలంగా ఉండాలంటే అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అందం అనేది దీపం లాంటిది, దీపంలో నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. అలాగే అందం కూడా వయసు ఉన్నంతవరకే ఉంటుంది. కానీ వ్యక్తిత్వం అనేది సూర్యుడు లాంటిది,
జగతి ఉన్నంతవరకు ఉంటుంది. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. నీ అర్హతకు మించి నీతో ఏది ఎక్కువ కాలం నిల్వ ఉండదు, అది మనిషైనా వస్తువైనా. ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్వినవాడే, ఏడ్చినవాడే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. నీ చుట్టూ పొగిడేవాళ్ళు ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, నీ చుట్టూ తిట్టేవాళ్ళు ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. మీ మనస్సును అదుపు చేసుకోగలిగితే మీరు జీవితంలో సగం విజయం సాధించినట్టే. ఒక ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. ఒక సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. మనసు బాగుండాలంటే మంచి స్నేహితులు ఉండాలి. దెబ్బ తగిలిన వాళ్ళని ఓదార్చే సమాజం కాదిది. ఆ గాయాన్ని ఇంకా పొడిచి పొడిచి వాడి బాధను వాడుకునే సమాజం ఇది. టైం నడుస్తున్నప్పుడు నీవు పరిగెడుతున్నావు అంటే అది నీ అవసరం. టైం పరిగెడుతున్నప్పుడు నీవు నడుస్తున్నావంటే అది నీ అసమర్థత. టైం మరియు నీవు కలిసి ప్రయాణిస్తే అది నీ సామర్థ్యం. ఎవడినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదేదో అయిపోదాం అనుకోకండి. ఇది సినిమా కాదు, జీవితం. మీకోసం మీరు తప్ప ఎవరు నిలబడరు. అన్నీ సాధించాక ఆనందంగా ఉంటుందని అనుకోకండి. మీరు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలరు. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల వెలుగును దాచలేదు. అలాగే మీ లక్ష్యానికి కృషి, ఆత్మవిశ్వాసం తోడైతే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మన లైఫ్లో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామంది ఉంటారు. మూర్ఖులు ఎప్పుడూ ఎదుటివారిని నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు, కానీ జ్ఞానులు ఆ నిందను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తమ పని తాము చూసుకుంటూ పోతుంటారు. లోకులు కాకుల్లాంటివారు. నీదైన రోజు నీ గొప్పలు చెబుతారు, నీది కాని రోజు నీ తప్పులు తీస్తారు. నీకు ఒక్కరోజులో ఏదీ రాదు, కానీ నువ్వు క్రమంగా కష్టపడుతూ ఉంటే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ సొసైటీలో ఏది కావాలనుకున్నా ఎదురెళ్ళి తెచ్చుకో, కానీ భయపడకు. ఎక్కువ రేటు పెట్టి కొనే మెట్టెలను కాళ్లకు పెట్టుకుంటాము, తక్కువ రేటు పెట్టి కొనే కుంకుమని నుదుట పెట్టుకుంటాము. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలమేమో, కానీ అయినవాడు కొట్టే దెబ్బలను తట్టుకొని నిలబడలేము. సంతోషకరమైన లైఫ్ గడపాలి అనుకుంటే దానిని వ్యక్తులతో, వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.